గోరిల ఎంటావో కు ఫ్రెండ్ అడుకుంటారు నిన్ను రౌండు పడిపోకురా ఇస్తే స్మైల్ బతుకైతది గూడ్సు రైలు చేసేదంతా చేసేసి జారుకుంటదమ్మాయి నేను వస్తేనే మీరు ఎంత అలా చేశారు ఇంకా బండి వస్తే మీరు ఆగుతారు కంట్రోల్ చేయగలరా పోలీస్ పోలీస్ ఆర్మీని దింపలేము కంట్రోల్ చేయడానికి స్నేహ కాకుండా ఇంకెవరన్నా ప్రస్తుతానికి క్రష్ అయితే ఎవరు లేరు కానీ లవ్ మ్యారేజ్ చేసుకుందాం ట్రై చేసింది ఎందుకో సెట్ అవ్వట్లేదు మరి ఈ కాలేజ్లో నేను అతకలేదు ఇక్కడికి వస్తే ఇంతమంది ప్రేమ అభిమానం చూడడం అది నాకు సక్సెస్ ఇంతకు మించి పెద్ద థ్యాంక్ యూ నాక మహేష్ బాబు గారు ఇష్టం హీరోయిన్ హీరోయిన్ సీజన్ సీజన్ మారుతుంటారు ఆ రోజు ఎవరు వస్తారు సింధు సో నా క్యారెక్టర్ అడుగుతాడనమాట సింధు మనం పెళ్లి చేస్తున్నా రెహమత్ మనం వెంటనే పెళ్లి చేస్తున్నా ట్రైలర్ లో ఉన్న డైలాగ్ చెప్తాను లైఫ్ లో మనం కొన్ని ఎంత అనుకున్నా అవు కొన్నిసార్లు అనుకోకుండా జరుగుతుంటే అంత హ్యాండ్సమ్ గా ఉండు బట్ ఇక్కడికి వచ్చాక ఫేస్ లో గ్లో వచ్చి మీకు అలా అనిపిస్తుంది అంతే నాకు యాక్చువల్గా యాక్షన్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఒక్కొక్క క్షణం మనం ఒక సినిమా తీసాను అలాంటి సినిమాలు చేయాలి ఇంట్రెస్ట్ బట్ ఇక్కడికి వచ్చాక లవ్ స్టోరీలు తీయడం కరెక్ట్ మేము నవంబర్ 4th మా దగ్గర ఉన్న థియేటర్స్ లో ఊర్వశివ రాక్ష శివ సినిమాని కాలేజ్ బంక్ కొట్టైనా చూస్తాం ఓకేనా సారీ ప్రామిస్ చేశారు సో మీకు టీజర్ నచ్చిందా
సరే సినిమా రిలీజ్ అయ్యాక మీరు చూసాక మీకేమనిపించింది, బాగుందా బాగోలేదా అవన్నీ నాకు సోషల్ మీడియాలో నా హ్యాండిల్ పైన షేర్ చేయండి. బాగుంటే మీ సోషల్ మీడియా హ్యాండిల్లో దాని గురించి రాయండి, బాగోపోతే నా ఒక్కడికి డిఎం చేయండి. సరే పాటలు నచ్చాయిగా మీకు? నాకు ఇంకా ఇక్కడ ఎలబుద్ధి కావట్లా, మీ ఎనర్జీ ఉత్సాహం చూస్తుంటే. సరే ఇక్కడ వచ్చి మమ్మల్ని ఈవెంట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు మేనేజ్మెంట్ అందరికీ నా తరపున మా యూనిట్ తరపున ఒక థ్యాంక్స్. అలాగే స్పెషల్ థ్యాంక్స్ ఎవరంటే మా ఎన్సీసీ క్యాడెట్స్ అందరికీ. పాపం నిజంగా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళని. వెళ్ళే ముందు ఒకసారి మా ఫ్రెండ్ సీను, మా ఫ్రెండు ప్లస్ ప్రభాస్ గారితో సినిమా ప్రొడ్యూసర్ ట్యాక్సీ వాళ్ళ విజయ్ దేవరకొండతో ట్యాక్సీ వాళ్ళ అన్న సినిమా నిర్మించాడు. నాకు మా అన్నయ్యకి ఫస్ట్ 15 ఏళ్ళుగా మా ప్రొఫెషనల్ జర్నీ ఉంది. మా సినిమాలకి పిఆర్ మార్కెటింగ్ అంతా చేస్తుంటే ప్రొడ్యూస్ అయ్యాడు. సో శ్రీనివాస్ కైట్ అంటే ఒక్క కైట్స్ ఉండే, చాలా కైట్స్ ఉన్నారు ఇక్కడ. సో ఎవరైనా ఈస్ట్ ఆర్ వెస్ట్ అంటారు, బట్ ఈస్ట్కి వచ్చాక ఈస్టే బెస్ట్ అనాలి. శిరీష్ గారి సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటి? అవునా, ఆ సినిమాలు అన్నింటినీ ఇది మించుద్దన్నా, ఆ సినిమాలు అన్నింటిలో లేని ఇది ఈ సినిమాలో ఒకటి ఉంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీ ఫ్రెండ్స్ చెప్పినట్టు సక్సెస్ ఫంక్షన్కి మళ్ళీ కలుసుకుందాం, లేదా వచ్చే ప్రతి సినిమాలో ప్రతి సినిమాకి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక ప్రమోషన్ ఈవెంట్ చేయాలని ఉంది నాకు. మీరు మేనేజ్మెంట్ పర్మిషన్ ఇస్తే అడుగుల వెంట నే గురుతై ఉంటా, నీ పాదమే దాటు ప్రతి చోటున, నీ పెదవులు తాకే నా పేరును వింటా, స్పర్శకే పొంగిపోతానట. కాలం కలి